ఛానెళ్ళుకి స్వాగతం ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి ఇరవై ఒకటవ తేదీన మౌని అమావాస్య రావటం జరిగింది అయితే ఈ మౌని అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మౌని అమావాస్య నుండి కుంభరాశివారి యొక్క జాతకంలో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి అయితే ఈ కుంభరాశివారి యొక్క జాతకంలో జరగబోయే మార్పులు ఏమిటి వారికి కలగపోయే శుభ ఫలితాలేంటి అలాగే ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి వారు ఏం చేయాలి అనే వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఈ మౌని అనేది సంస్కృతం నుంచి వచ్చిన పదం మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకొస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు గంగా గంగానదిలో స్నానం చేయటం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి ఇలా కేవలం మౌని అమావాస్య రోజు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు రోజు నుంచి మాఘ పూర్ణిమ వరకీ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అందుకే ఈ మౌని అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ నెలా కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథులలో మౌని అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున జపం దానం పూజలు చేయటం మౌనం వంటివి పాటిస్తారు అయితే ఈసారి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి మాసంలో మౌని అమావాస్య జనవరి ఇరవై ఒకటవ తేదీనాడు వచ్చింది జనవరి ఇరవై ఒకటి శనివారం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది జనవరి ఇరవై రెండు ఆదివారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు ఈ అమావాస్య తిథి అనేది ముగుస్తుంది మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున మునులు మౌనంగా ఉంటారు మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధకర్మలు తర్పణం చేయాలి ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఇదే సమయంలో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది ఈ యోగం జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దీనికి ముందు హర్షయోగం వజ్రయోగం కూడా ఏర్పడుతున్నాయి అయితే ఈ మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతారు మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి కూడా పూజించాలి అయితే ఈ మౌని అమావాస్య నుండి కుంభరాశివారి యొక్క జాతకంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి అయితే ఈ కుంభరాశివారిపై ఈ మౌని అమావాస్య నుండి శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక శనీశ్వరుడి సంచారం కారణంగా అశుభ ఫలితాలను మాత్రమే కాకుండా శుభ ఫలితాలని కూడా పొందుతారు అనేక పనులలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు కుంభరాశి జాతకులకి మొదట శారీరకంగా బలహీనంగా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి కూడా ఉంటుందని చెబుతున్నారు పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి జాతకులకి ఫిబ్రవరి నెల వైవాహిక జీవితంలో అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది ఫిబ్రవరిలో కుంభరాశి జాతకులకి వ్యాపారం పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మార్చి నెలలో అనుకున్న ప్రణాళికలు అన్నింటినీ కూడా విజయవంతం చేస్తారు గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుకుంటారు కానీ మార్చి నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అందుకే మార్చి నెల నుండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యాపరమైన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవటంతో పాటు కొంత ఆందోళనకి కూడా గురవుతారు ఏప్రిల్ నెలలో కూడా కుంభరాశి జాతకులు ఒత్తిడిని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసరమైన నష్టాలను కూడా చూడాల్సి వస్తుంది ఇక కుంభరాశి జాతకులు అప్పుల జోలికి వెళ్లకుండా ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే అప్పులు కాస్తా పెరిగి మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కోర్టులో ఉన్న కేసులలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు న్యాయపరమైన కొన్ని చిక్కులు కూడా తొలగిపోతాయి ఎన్నో ఏళ్ల నుండి కోర్టు వివాదాల్లో ఉన్న కేసులన్నీ కూడా వీరికి అనుకూలంగా తీర్పుని ఇస్తాయి అయితే మీ శత్రువులను బోడించి విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక కొంతమంది వివాహేతర సంబంధాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ వివాహేతర సంబంధాలు మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీ మనస్సును దృఢంగా ఉంచుకోండి ఈ వివాహేతర సంబంధాల జోలికి వెళ్లకుండా ఉంటే మీ భవిష్యత్తు మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకి కొంచెం అనుకూలంగా లేని పరిస్థితులే కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార సమస్యలు కూడా చిరాకును తెప్పిస్తాయి ఎందుకంటే మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా లాభాలు మీరు ఊహించినంతగా కనబడవు రాబడి కూడా అంత ఎక్కువగా అనిపించదు కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడి పెట్టే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే పార్ట్నర్స్ తో కూడా గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఏవైనా మనస్పర్ధలు కలిగినప్పుడే అప్పటికప్పుడే వాటిని పరిష్కరించుకోవటం మంచిది మొదట్లో కుటుంబంలో వివాదాలు ఏర్పడినప్పటికీ రాను రాను కుటుంబ కలహాలు కొంతమేరకు తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక వ్యాపార సమస్యలు కూడా కొన్ని రోజుల తర్వాత తగ్గుముఖం పడతాయి సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు ఇక వ్యాపార విషయంలో కానీ ఆర్థిక విషయంలో కాని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అయితే మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తుల వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఎందుకంటే నమ్మించి మోసం చేసేవారు మీకు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి వెంటనే ఇతరులను నమ్మి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకుండా ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకి కూడా మంచి మెరుగైన విద్య ఫలితాలు కూడా అందుతాయి కాకపోతే హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా అవసరం ఇక వివాహం చేసుకోవాలనుకునే కుంభరాశి జాతకులకి ఈ సమయం కొంచెం అనుకూలంగా చెప్పబడింది వారు వివాహం చేసుకుంటే గనక సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఆరోగ్యపరంగా కూడా కుంభరాశి జాతకులు చంద్రుడు శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడినా కూడా ఖచ్చితంగా వాటి నుండి విముక్తిని పొందుకుంటారు కానీ ఈ సమయంలో ఆరోగ్య విషయంలో అప్రమత్తత అనేది ఖచ్చితంగా అవసరం అయితే ఈ కుంభరాశివారు వారికి కలగబోయే ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మార్చుకోటానికి కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది అయితే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ కూడా మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తెనిపించాలి ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభించటంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఈ మౌని అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పువ్వులతో వేయటం వల్ల కాలసర్ప దోషం లాంటివి కూడా తొలగిపోతాయి ఈ మౌని అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని ముఖంగా ఉండే శంఖంలో వేయాలి అనంతరం నేతి దీపం వెలిగించి కమలగట్ట మాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది విన్నారు కదండి కుంభరాశివారి యొక్క జాతకం మౌని అమావాస్య నుండి ఏ విధంగా మారబోతుంది వారికి కలగబోయే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి వారు చేయాల్సిన పరిహారాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి